విపత్తుల యొక్క ప్రాధాన్యత, మన అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా భేషజాలను వదిలిపెట్టి గెలిపే ధ్యేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమో లేకపోతే గెలిచే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి, దేశంలో ఎన్డీఏ గెలవాలి. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే, ఇంకా ఈరోజైతే నేను ఆలోచించాం, అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రొసీజర్స్ ఒకసారి మనం ఎన్నిక ప్రారంభమైన తర్వాత పొత్తు కుదుర్చుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక వివిధ రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ఈరోజు మనం మన అభ్యర్థుల్ని ఎంపిక చేశాం, వాళ్ళు కూడా ఎంపిక చేస్తున్నారు. ఎంపిక చేసేట్టు అందరం కూర్చోవాలనుకున్నాం, వాళ్ళు ఇంకా చేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకొని సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కోవాలంటే ఈసారి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ట్రెడిషనల్గా ఉంటే, ప్రజాస్వామ్యుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం. ఈరోజు ఒక పక్క చూస్తే రౌడీజం, అధికార దుర్వినియోగం ఒకటి కాదు, ఎన్ని రావాలనో అవలక్షణాలు అన్నీ వచ్చాయి. అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏమాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమనిపై సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, మనోహర్ గారు కూడా చెప్పారు, మూడు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మూడు రాజకీయ పార్టీలు ఒక్క పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం. ఇప్పుడే కాకుండా గతంలో కూడా మనం వాళ్ళతో కలిసి, ఇప్పుడే మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నాం. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేమందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన తర్వాత లాభ నష్టాలు బేరీ చేసుకోవడం కాకుండా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం. నేనైతే ఇప్పటికీ 9,75,78 నేను పోటీ చేశాను. తర్వాత 83 నుంచి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలన్నీ కూడా 84 ఆగస్టు క్రైసిస్ నుంచి నేనే అభ్యర్థుల ఎంపిక కానీ ఎన్నికలు నిర్వహించడం కానీ అక్కడి నుంచి కూడా చేశాము.